నీ వలన మా విరోధులను అణచివేయుము. నీ నామం వలనే మా మీదికి లేచి వారిని మేము త్రొక్కివేయుము. నేను నా మా శత్రువుల చేతుల నుండి మమ్మను రక్షించేవాడు నీవే, మమ్మను ద్వేషించేవారిని సిగ్గుపరచేవాడు నీవే. అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచినావు. మా నేలలతో కూడా నీవు బయలుదేరి ఉన్నావు. భోజన పదార్థముగా ఒకరు గొర్రెలను అప్పగించినట్టు నీవు మమ్మను అప్పగించున్నావు. అన్యజనులలోనికి మమ్మను చెదరగొట్టి ఉన్నావు. మా పొరుగు వారి దృష్టికి మమ్మను నిందాస్పదముగా చేసి ఉన్నావు. మా చుట్టూనున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళి కారముగాను మమ్మను ఉంచున్నావు. నన్ను నిందించి దూషించే వారి మాటలు వినగా ఇదంతయు మా మీదకి వచ్చినను, మేమే నిన్ను మరువలేదు. నీ నిబంధన మీరి ద్రోహులను కాలేదు. అయితే నక్కలున్న చోట నీవు మమ్మల్ని బహుగా నిలిపి ఉన్నావు. గాఢాంధకారము చేత మమ్మను కప్పి ఉన్నావు. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతి పరిశోధింపక మానునా? ప్రభువా, మేల్కొనుము, నీ వేళ నిద్రించుచున్నావు. లెంబు, నిత్యము మమ్మను విననాడుకుము. మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది, మా శరీరము నేలను పుట్టి ఉన్నది. ఆక్రోశంతో కలిసి చెప్పుకునివ్వండి. మా సహాయకులకు లేవు, నీ కృపను బట్టి మమ్మను విమోచించు. దేవుడు పరిశుభాత నేర్చుకుంట మమ్మీ ప్రార్థన చేసుకున్నామండి. స్తుతి 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 హల్లెలూయా 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 స్తోత్రం తండ్రి. గొప్ప దేవుడా, మంచి దేవుడా, సర్వోన్నతమైన దేవుడా, ఎలా తీసుకొచ్చుకున్నాయన, ఎక్కడైతే ముగ్గురు ఉన్నారో మరి నీ ఉంటామని సరిచిన దేవుడా అనుకున్నాయన. మా రక్షణ కర్త, మా ఆత్మకర్త, మా పోషణ కర్త, మా అండ, మా శైలి, మా ఆశయదుర్గమ్మ, మీకు ఎలా చూపించుకున్నాయన. మీ సన్నిధికి వచ్చామైనా నాతో మా అందరితో స్పష్టంగా మాట్లాడుతున్నాయన. మామూలు తప్పులంట తప్పు సరిదిద్దుకున్నట్టు బాగా అనుగ్రహించాయన. మరి సాధన ఎన్ని శోధనలో వచ్చినట్టుగా అయినా నాయన మీ సన్నిధి ఆగిపోకుండా సహాయించాను. ఈ చిన్న ప్రార్థన అంగీకరించున్నాను. ఏ సత్య పరిశుద్ధం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వచ్చేవంటే చాలా మందికి మీడియా అంటే కానీ పవన్ ఏంటంటే అర్థం కాల కదా. ఏంటి మైక్ ఎదురు ఉంది, మైక్ ఇచ్చేటట్టు మనుషులు మొదలు పాకారు. ఏమైందంటే మార్నింగ్ వచ్చే అక్కడ ఫ్యూజ్ పోయింది అక్కడ, దానివల్ల కొద్ది లేట్ అయింది. అయితే అనుకున్నా ఈ సమయంలో కూడా దేవుని ఆరాధిస్తే అంత బాగుంటుంది కదా. మైక్ లేకపోయినా మనం గొంతురించాడు కదా, గట్టి పాటకు అవకాశం ఇచ్చాడు. దగ్గు వస్తుంది అక్కడ, యాక్చువల్ దగ్గు ఉంది కానీ ఆ శ్రమలో ఉన్నప్పుడు టైంలో కూడా మనం పాడితే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, ఖచ్చితంగా జీవిస్తాడు, ఖచ్చితంగా జీవిస్తాడు. నేను మనసు అనుకున్నాను అయితే నేను పాట పాడేస్తున్నాను, సుష్మ గొంతు పోతుంది, నా గొంతు పోతుంది, నేను వాటిని చెప్పలేదు, మా డాడీకి ఇచ్చేద్దాము అనుకున్నాను. కానీ అక్కడే నాతో మాట్లాడు దేవుడు, మాట్లాడు పాపడతాం, అసాధ్యమైన లేనే లేదు, బలపరచేవాడు నాతో ఉండగానే పాపడతాం, మనసులేమో వెళ్ళిపోతాం అంటాం, ఎలా మరి
பாடி பாட்டுக்கு ஆலோசிச்சு ஆலோசி ஆலோசிச்சு ஆலோசனைக்கு சம்மந்தம் லேதே, చాలా భిన్నంగా ఉండేది అన్నట్టు సారీ దేవుడా. అసాధ్యమైన సాధ్యపరచు దేవుడు నువ్వే కాబట్టి నువ్వే సాధ్యపరచు అన్నట్టు అన్న వచ్చారు. మరి రవి అన్న వచ్చి మళ్ళీ బాగా చేశారు. ఇప్పుడు ఏమైంది? సాధ్యమైనది కదా, మళ్ళీ మళ్ళీ ఇవన్నీ ఎక్విప్మెంట్ మళ్ళీ బాగా. అంటే శ్రమలో ఉన్నప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడితే మళ్ళీ బాగుపరచడం కదా. సో ఏంటంటే మనం ఏంటంటే ఆశలు కూడా దేవుని ఆరాధించాలని మనం చెప్తున్నాం. అయితే ఈరోజు 44 కీర్తన చదువుకున్నాం. ఏంటంటే 1-8 వరకు చదువుకున్నాము, 9-26 వరకు మీకు చదువుకోండి. ఓకేనా? అక్కడ తర్వాత ఇంటికి వెళ్ళి ధ్యానం చేస్తాం. చూడండి, ఇక్కడ ఎవరు రాశారండి? ప్రధాన గాయకునికి కౌరవు కుమారులు శ్రీశ్రీ దైవ ధ్యానము. ఇక్కడ వాళ్ళు మంచి మంచి మాట మాట మాట్లాడారు. ఏంటో చూడండి, 1 వచనంలో, దేవ పూర్వకాలమున్న మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము, మా పితరుల దానిని మాకు వివరించి. అక్కడ కౌరవ కుమారులు రాసింది ఏంటంటే, మా పితరులు మాకేం చెప్పారో మీకు చెప్తున్నాం. అక్కడ చూడ పేరంటే, దేవ పూర్వకాలం మా పితరుల దినములు నీవు చేసిన పని గురించి. ఏంట పని? ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, ఎన్నెన్నో కార్యాలు. ఏంట కార్యం చూస్తే, ఐగుప్తు నుంచి ఇస్రాయేలీయులు ఐగుప్తు నుంచి దేవుడు ఏం చేశాడు? విడిపించాడు. ఆ యొక్క చెర నుండి వాళ్ళని బయటికి రప్పించాడు. ఆ యొక్క మాటలు వీళ్ళు ఎలా విన్నారంటే, వాళ్ళ తాత దగ్గర నుంచి, వాళ్ళ తాత ముత్తాత నుంచి, తాతకి తాత నుంచి, నాన్నగారికి నాన్న నుంచి, కొడుకుకి కొడుకు నుంచి ఇంకో కొడుకుకి అలా చెప్పుకుంటూ వచ్చారన్నమాట. అందుకే చూడండి, ఇక్కడ నిర్గమకాండ 10 అధ్యాయము 2 వచనంలో మాట ఉంటుంది. చూడండి, అక్కడ నిర్గమకాండము 10 అధ్యాయము 2 వచనంలో ఉంటుంది. 1 చదువుతాను, 10 1-2 చదువుతాను. కాగా యెహోవా మోషేతో, ఫరో యొద్దకు వెళ్ళుము, నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లు నేను చేయు సూచక క్రియలు ఐగుప్తుల ఎదుట కొనుపరిచేకు నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలుగు చేసిన సూచక క్రియలను ఇక చూడండి బాగా గమనించండి. నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయనట్లు నేను అతని హృదయమును అతని సేవక హృదయములను కఠినపరచను. దేవుడు యొక్క హృదయం ఏంటో మనకు అర్థమవుతుంది. అక్కడ ఏంటంట, దేవుడు చేసిన సూచక్రియలు అకౌంట్ ఆగిపోకుండా మీరేం చేయి నువ్వేం చేస్తావంటే, ఇదిగో నీ కుమారునికి నువ్వు ఏం చేస్తావు? ప్రకటించు, బోధించు, అసలు మన దేవుడు ఎలాంటి వాడు అని బోధించు అని ఇక్కడ చెప్తున్నట్టు మనం చూసాం. స్వాగతంగా మనం ఏంటంటే, మన పిల్లలకి నార్మల్గా మీ పిల్లలకి ఏం చెప్తామంటే, మీ గ్రాండ్ ఫాదర్స్ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ చాలా ఆస్తులు కలిగి ఉండేవాళ్ళ, చాలా హోద కలిగి ఉండేవాళ్ళు, చాలా బలశూరులు అంటూ చాలా వాళ్ళకు గొప్పలు చెప్తావు కదా. నీకు ఎంత ఆస్తు ఉందిరా, నీకు ఎంత ఆస్తు ఉందిరా, నీకు ఈ పొలం ఉందిరా, ఆ పొలం అంత చెప్తాం. కానీ దేవుని యొక్క ఆశ్చర్య కార్యం కానీ, దేవుని యొక్క గొప్ప కార్యం కానీ మనం చెప్పాం. కానీ ఇక్కడ కోరహవు వాళ్ళ కుమార్కి ఏం చెప్తాడు? వాళ్ళు చూసిన కానీ లేకపోతే వాళ్ళు విడిన సూచక్రియలకి నీకేం చెప్తున్నారు? చెప్తున్నాడు ఏంటంటే, అయ్యో నానా చూడండి, దేవుడు ఎంత మంచుడు, ఇన్ని ఐగుప్తు చెరల నుండి మమ్మల్ని విడిపించాడు, మీ తాత విడిపించాడు, ఇన్ని చేశాడు, దాంత కణ దేశం ఇచ్చాడు అని చెప్పు అన్ని చెప్తూ గొప్పగా చెప్తున్నట్టు మనం చూస్తాం. మనం పిల్లలకి సందర్శించుకుంటే మనం ఏం చెప్పాలంటే, దేవుని గురించిన అద్భుత కార్యాలు,
देव चेसर सूचित कार्य मनो विवरी चाले देवड़ आशपड़ना कदा विवरी विवरी आिल की देवड़े अंत अद्भुत चेसाड़ो वाली अलग ज्ञानमने इकड़ा अंक चूं इक नागरिक चलता నీవు చేసే పనిని గురించి మేము చెబులారా విన్నున్నాము, మా పితరులు దాన్ని మాకు వివరించివి. మనం వివరిస్తూ ఉండాలి. ఇప్పుడు చిన్నప్పుడు వాళ్ళకి వివరిస్తా కానీ వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి ఏంటంటే చెప్తాం, మేము చెప్తాం వింటాం, అంతే వింటారు అంతే. కానీ సర్టన్ ఏజ్ వరకు మనం చెప్తూనే ఉండాలి. విన్నా వినకపోయినా మనం చెప్తూనే ఉండాలి. ఒకసారి మా డాడీ మాకు మా ముత్తిన మా డాడీ నాన్న గురించి మాకు చెప్తుంటారు. ఏమని రే మీ నాన్నమ్మ గ్రేట్ గ్రాండ్ మదర్, నీవు నమ్ముకున్నారు. నీవు నమ్ముకున్న తర్వాత ఎలా జరిగింది, ఎంతమంది నార్మల్స్ పొందారు, ఎంతమంది బాగుపడ్డారని మాకు వివరించినప్పుడు ఆ యొక్క దేవుని యొక్క గొప్ప కార్యం మాకు తెలిసింది కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం కదా. అంతే కదా. ఇప్పుడైతే మా డాడీ ఆ యొక్క మా ఆశ గురించి చెప్పకుండా దేని కోసం ఇప్పుడే చెప్తారు, దేని కోసం మాకు ఏం తెలిసింది, ఒక అనుభవం అనేది మాకు తెలిసింది. సో మనం కూడా మనం ఏం చేయాలంటే మన స్నేహితులు కానీ లేకపోతే మా విరుగు పొరుగు వాళ్ళు కానీ లేకపోతే మా సొంత కుటుంబం కానీ లేకపోతే చిన్నపిల్లలు ఎవరన్నా వాళ్ళ కోసం మనం ఏం చేయాలంటే దేవుడు చేసిన అద్భుత కార్యాలను మనం వివరించాలి. ఇక్కడ దేవుడు కూడా చెప్తారు అక్కడ, అందుకే ఎందుకంటే చదివినట్టు నీ కుమారుని కూడా నువ్వు ఏం చేయాలి, వివరించాలి. ఏం వివరించాలి, దేవుని యొక్క గొప్ప కార్యాలు, సూచిక కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మమ్మల్ని వివరించినప్పుడు వాళ్ళు ఆ మాట ఇప్పుడు అర్థం కాదు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు సొంతంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు, ఓహో మా పిల్లలు వాళ్ళు దేవుడు అడిగారు కాబట్టి దేవుడు ఇచ్చారు, నేను కూడా అడిగితే దేవుడు నాకు కూడా సహాయం చేస్తారని వాళ్ళకి ఒక ఉంటారు, ఒక నమ్మకం అంటే ఉంటుందన్నమాట. అందుకే నమ్మకం ఉంటారు. సో మనం ఏం చేయాలంటే దేవుడి కోసం మనం ఇప్పుడు వివరించాలి. ఇక్కడ రెండవ వచనం చూడండి, నీవు నీ భుజ బలమ చేతే అన్యజనులను వెనుకొట్టి మా పితరులను నాటితివి, జనములను నిర్మూలన చేసి వారిని వ్యాపింప చేసివి. అక్కడ ఏం చేశారు, అక్కడ దేవుడు అన్ని జనులు వెలుకొట్టి మా పుత్రులను నాటితివి అని ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత మూడవ వచనం, వారు తమ కట్టుము చేత దేశము స్వాధీనపరచుకొనలేదు, వారి బాహు వారిని జయమేయలేదు, నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతి వారికి విజయము కలిగా చేశాను. ఇప్ప నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలిగిన ఆజ్ఞాపించుము, నీ వలన మా విరోధులను అణచివేయుము, నీ నామం వలనే మా మీదకి లేచి వారికి మేము తృప్తివేయుము, నేను నా వెంటనే నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింప చాలదు. ఇక్కడ ఐదవచనం ఏమంటారు చూడండి, నీ వలన మా విరోధులను అణచివేయుము, నీ నామం వలనే మా మీదకి లేచువారిని మేము తృప్తివేయుము, నేను నా వెంటనే నమ్ముకొనను. ఇక్కడ మనం చూస్తే మనకి దావీదు గొలియత్తు అన్న సంఘటన మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ ఫిలిస్తీన్లు వచ్చి అక్కడ ఫిలిస్తీన్లు చెప్తున్నమాట, మమ్మల్ని ఎదిరించే శక్తి ఎవరో నవ్వుకుందా అని చెప్పి వాళ్ళ హేళన చేసుకుని నవ్వుకుంటున్నప్పుడు చేసినప్పుడు అప్పుడు దావీదు వచ్చి సౌలుకి చెప్తున్నాడు, యో నాకు ఆ ఛాన్స్ ఉండే నేను తను ఓడిస్తాను అని చెప్పినప్పుడు సౌలు అక్కడ ఏం చెప్తాడు, నువ్వు చిన్నపిల్లాడు కదా, అసలు ఇవన్నీ నువ్వు ఈ ఆర్మర్స్ అన్ని నువ్వు మోయగలవా, నీకు అంత శక్తి ఉందా, నేను నా శక్తి మీద ఆటపడలేదు కానీ దేవుడి మీద దేవుడి నామం నేను
ఆధారపడుతున్నాను అని చెప్పి అక్కడ ఏం చేస్తా చూడండి, అక్కడ మళ్ళీ ఆలోచన ఉంటుంది, నేను నా వెంటనే నమ్ముకున్నాను, నా కత్తియు నన్ను రక్షింపజాలి. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే అక్కడ దావీదు ఏం చేస్తున్నాడంటే తన సొంత శక్తి మీద కానీ తన సొంత ఆలోచన మీద తను ఆధారపడలేదు, కానీ దేవుని యొక్క శక్తి మీద తను ఆధారపడినట్టు మనం చూసాము. ఆ ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి మీద ఆధారపడ్డాడో దావీదుకి విజయం కలిగిందా? అపవిజయం కలిగిందా? విజయం కలిగింది. వెంటనే ఆ రాయి తీసుకుని ఒడిసంతో తిక్కి తిక్కి కొట్టినప్పుడు అక్కడ ఏమైంది, పిలుస్తుడైన గొలియాతు చనిపోయినట్టుగా మనం చూస్తాము. అయితే అక్కడ అక్కడ మనం తెలుసుంది ఏంటంటే ఆ యొక్క సంగతి ఈ యొక్క కోరా కుమారుడికి తెలియచేయబడి మాట. ఓహో తెలియదు, ఓహో అయితే మా తండ్రి చెప్పిన విషయాలు, దేవుడి గురించి చెప్పిన విషయాలు అన్ని నిజమే కదా అనుకుంటూ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు దేవుడిని స్థితియాగము చేసినట్టు ఇక్కడ చెల్లిస్తున్నాం. అందుకే చూడండి ఇక్కడ ఎందుకు వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చినప్పుడు తెలుస్తుంది ఏంటంటే, దినమేళ్ళ మేము దేవుడి అందు అతిశయపడుచున్నాము, మీ నామం బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాము. దినమేళ్ళ అంటే ఎవ్రీడే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్, ప్రతి నిమిషం, ప్రతి గంట ఇప్పుడు ఏం చేస్తారు, కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాడు. ఏంటి ఏంటి కృతజ్ఞతలు? దేవుడు మాపై చూపిస్తున్న అపారమైన కృపను బట్టి, అపారమైన ప్రేమను బట్టి దేవుడు మా ఇంతగా ఇన్ని శత్రువు ఉన్నప్పటి నుంచి ఆ శత్రువుల నుంచి మనం విడిపించి నన్ను రక్షించిన దేవుని బట్టి నేను కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను అని ఇక్కడ కోహా కుమారులు రాసినట్టుగా చూస్తాం. మన విషయంలో కూడా ఈ 2021లో మనం కూడా మన విషయంలో దేవుడు ఎన్నో అద్భుత కార్యం చేశాడు, ఎన్నో ఆశ్చర్యాలు చేశాడు. అందును బట్టి మనం నేర్చుకోవడం కాదు కానీ మన సొంత తెలిసిన పిల్లలు కానీ మీ పిల్లలు కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళకి చెప్పాలి, బోధించాలి. ఏమని నాన్న, తల్లి మీ దేవుడు ఇంత ఇంత గొప్ప కార్యం చేస్తాను నాన్న, నువ్వు దేవుడి మీద ఆధారపడు. వారు దావీదు దేవుడి మీద ఎలా ఆధారపడు, నువ్వు కూడా అలాగే ఆధారపడు. ఒక చిన్న స్టోర్ చెప్పి దావీదు కొడుకు స్టోర్ చెప్పి దావీదు ఎలా ఆధారపడ్డాడు దేవుడి మీద, ఆయన శక్తి మీద ఎలా ఆనుకున్నాడో ఆ మాటలు చెప్పినప్పుడు వాళ్ళు ఇప్పుడు తెలియదు కానీ రాబోయే ఫ్యూచర్లో గొప్ప కార్యాలు వాళ్ళ జీవితంలో జరుగుతున్నాయి. హల్లెలూయా కదా. మనం కూడా ఆ యొక్క ఏం చేయాలంటే మన జనరేషన్ జనరేషన్ జనరేషన్కి వాళ్ళు తెలియాలంటే ఫస్ట్ మన ఎక్స్పీరియన్స్ అవ్వాలి కదా. దేవుడికి ఇద్దరికి వచ్చే జనరేషన్ గురించి చెప్పాలంటే దేనికోసం మనం అది కృష్ణ గురించి ఉన్నారు కదా, బయట రాసింది కదా, ఆకలి ఆకలిగా మనం ఉండాలని ఇక్కడ చెప్తున్నాం. ఇప్పుడైతే మనం ఇప్పుడైతే ఏం చేయాలంటే దేవుడిని చేసిన ఆశ్చర్యక్రియలు బట్టి మనం దీనికి ప్రత్యేకతాస్తులు చెల్లించాలి. నిజమే, ఇప్పుడు మనకి చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా నడిగిపోయే సమయంలో మనం ఉంటాం. అయితే సరే ఈ సమయంలో కూడా దేవుని ప్రతిపూర్వక దేవుని ఆరాధించాలని ఆశపడుతుంది. మన అందరూ ఇచ్చినట్లయితే మన మధ్యలో పవన్ యాక్ వచ్చి ఆరాధన నడిపించాలని ఆశపడుతుంది. ఆయుష్ ఆరోగ్యం నుంచి మనం నడిపిస్తున్న దేవాది దేవునికి స్తోత్రాలు చెబుతాము. హల్లెలూయా. ఆశ్చర్యకరుడానికి స్తోత్రమునైనా, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువ, మహోన్నతుడానికి స్తోత్రాలయ్యా. మా పితరుల కాలంలో, మా పితరుల దినాల్లో మీరు జరిగించిన ఆశ్చర్య కార్యాలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా ప్రభువా. నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రం అయ్యా. అయ్యా నువ్వు చేసిన మహాశ్చర్య కార్యములను బట్టి నీకు స్తోత్రము అయ్యా. మా పితరులందరినీ నా దేవా, నా ప్రభు అన్ని గుళ్ళను వెళ్ళగొట్టి అయ్యా మా పితరులను నాటిన దేవుడు అని నాకు ఎక్కువ
వాడు స్తుతిస్తూ ఉన్నాడయ్యా. అయ్యా నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రమయ్యా. మీరు చేసిన అద్భుత క్రియలను బట్టి నీకు స్తోత్రాలు, మీరు చేసిన మహాశ్చర్య కార్యాలను బట్టి నీకు స్తోత్రాలు, పరిశుద్ధానికి స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. నీ బాహువే, నీ ముఖ కాంతియే అయ్యా వారికి విజయము కలుగు చేసిందని లెక్కలు తెలుస్తుంది నాయనా. దేవా నీకు వందనాలయ్యా. నీ బాహుబలం చేత అయ్యా, నీ కృప చేత నీ ప్రజలను తోడుకొని వచ్చిన దేవుడు అయ్యా, నీ పిల్లలను నడిపించిన దేవుడు నాయనానికి స్తోత్రం ప్రభు. పరిశుద్ధానికి స్తోత్రాలు. ఆశ్చర్యకంద అయ్యా, ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు నాయన. మహోన్నత దానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. నీవు చేసిన మేలుకై వందనాలు ప్రభు. అయ్యా మీరు చేసిన అద్భుత కార్యములను బట్టి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. దేవానికి స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం అయ్యా. దేవానికి వందనాలు. మీ ప్రజల పక్షముగా మీరే యుద్ధమును జరిగించిన దేవుడు నాయనానికి స్తోత్రము. పరిశుద్ధానికి స్తోత్రము, స్తోత్రము. దేవా నా రాజువు, నా దేవుడవు నీవే అని నాయన అయ్యా నిన్ను పాడి కీర్తించినట్లుగా అయ్యా, మా పుత్రులు నిన్ను ఆరాధించినట్లుగా ప్రభు, ఈ దినం ప్రభు నిన్ను ఆరాధించుటకు మా దేవుడవు నీవే అని నా తండ్రి, లోకములో నుండి, శాపములో నుండి అయ్యా మమ్మల్ని విడిపించిన దేవుడవు నీవే నా తండ్రి, నీకు స్తోత్రం అయ్యా. అయ్యా మమ్మల్ని నైనా రక్షించిన దేవుడవు అయ్యా. మాకంటే ప్రభు ఉన్నతమైన వారు ఉన్నారు అయ్యా, మాకంటే అందమైన వారు ఉన్నారు అయ్యా, మాకంటే జ్ఞానవంతులు ఉన్నారు ప్రభు. అయ్యా వారందరికీ నిమించిన కృప మా మీద చూపించి నిన్ను ఎరుగుతాయే అయ్యా, నిన్ను తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను అయ్యా. మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను అయ్యా. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అయ్యా. మీ తోటలో, మీ సంఘములో మమ్మల్ని నాటినందుకై నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తుని ఎరగడానికి, యేసుని వెంబడించడానికి అయ్యా నా తండ్రి, నీ కుమారుడు యొక్క రక్తంలో కడగబడినట్లుగా మీరు మాకు అనుగ్రహించి నీ భాగ్యం బట్టి నీకు స్తోత్రం అయ్యా. నీ కుమారుని రక్తంలో కడిగి శుద్ధీకరించినందుకు నీకు స్తోత్రం అయ్యా. నా దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని ప్రత్యేకించినందుకు నీకు స్తోత్రం అయ్యా. అయ్యా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధానికి వందనాలు, వందనాలు, స్తోత్రము, స్తోత్రము చెల్లిస్తున్నాను. Oh,
పరిపాలన చూపించగల తండ్రి అయ్యా గొప్ప భాగ్యం మొదలు చేయండి తండ్రి అయ్యా మీ సంఘములో మమ్మల్ని నాటారయ్యా అయ్యా మీ ప్రజగా మీ సొత్తుగా మీ జనముగా మమ్మల్ని చేసుకున్నారయ్యా మీకు స్తోత్రము పరిశుద్ధులారా కృతజ్ఞతలయ్యా మీరు అనుగ్రహించిన రక్షణకై మీకు స్తోత్రం మీరు మమ్మల్ని ప్రేమించి అయ్యా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని ప్రత్యేకించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను మహోన్నతుడానికి స్తోత్రాలు సర్వాధికారికి స్తోత్రం నా తండ్రి పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తున్నాను ఆరాధనకు యోగ్యుడా ఆరాధనకు పాత్రుడానికి స్తోత్రం అయ్యా అయ్యా సర్వ మహిమకు పాత్రుడు మీరేనా తండ్రి సర్వ ఘనతకు పాత్రుడు మీరేనా అయ్యా మీకు స్తోత్రము స్తోత్రము పరిశుద్ధానికి స్తోత్రాలు మహోన్నతుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను అందరూ చేతులెత్తి స్తుతిద్దాం హల్లెలూయా 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 స్తోత్రము 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 అయ్యా నీకు స్తోత్రము అయ్యా మీ అనుగ్రహించిన రక్షణకై నీకు స్తోత్రం మీ అమ్మ జ్ఞాపకం చేసినందుకై నీకు స్తోత్రం అయ్యా సర్వ మహిమకు పాత్రుడానికి వందనాలు ఆరాధనకు యోగ్యుడానికి వందనాలు నా కొరకు వధింపబడిన గొర్రె పిల్లానికి స్తోత్రం అయ్యా నీకు స్తోత్రము తండ్రి సర్వ మహిమ మీకే చెల్లుగాక సర్వ ఘనత మీకే చెల్లుగాక తండ్రి నీకు స్తోత్రములు పరిశుద్ధానికి స్తోత్రము స్తోత్రము స్తోత్రమయ్యా ఆరాధనకు యోగ్యుడానికి స్తోత్రాలు మంచి వాడానికి స్తోత్రము నాయన అయ్యా మా ప్రతిరోజునాల్లో మీరు చేసిన ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించిన అద్భుత కార్యము స్తోత్రం అయ్యా యేసుక్రీస్తు నేను ఏక రీతిగా ఉన్నాను ఆయన ఒకటే రీతిగా ఉన్నాడని ఆయన సర్వచ్చుకు స్తోత్రం అప్పుడు జరిగిన అద్భుత నీతి నాకు చేయడానికి సమర్థులు ప్రభువానికి స్తోత్రం పరిశుద్ధానికి స్తోత్రం అద్భుత కలగడానికి స్తోత్రం ఆశ్చర్య కలగడానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా నీకు వందనాలు తండ్రి నీకు వందనాలు నాయన మహోన్నతానికి వందనాలు తండ్రి Oh.
అది తర్వాత సగం ఎలా అయితే కళ్ళు మూసిన చేసే లోపల సగం ఎలా అయితే మళ్ళీ కళ్ళు మూసిన చేసే లోపల ఫిబ్రవరిలోకి వచ్చేస్తా ఎంత ఫాస్ట్ లో మన సార్ మాట్లాడుతున్నాం పొట్టి గాలికి ఎగురినట్టుగా సగం గతిస్తుంది అంత కాలిపోయినట్టుగా గడ్డి ఉండిపోయినట్టుగా నీడలాగా కదండి ఉపమానాలు చెప్పాడు పచ్చకాకు ఆ వస్తువు చూసేటప్పుడు అయిపోతుంది అది చేస్తారు అయిపోతున్నాయి కనుక నీరు ఎంతో తెలియదు 2022 స్కూల్లో ఇంకా 11 ఉన్నారు అన్నారు అనుకుంటున్నాను కొన్ని వస్తువు కొన్ని పరిస్థితుల్లో అది ఎక్కువ టైం అనిపిస్తుంది కొన్ని పరిస్థితులు చాలా తక్కువ టైం అనిపిస్తుంది ఒలింపిక్స్ లో పరిగెత్తే వ్యక్తికి సెకండ్ లో 10వ వంతు కూడా చాలా ఇంపార్టెంట్ కదండి ఎందుకంటే ఫస్ట్ ప్రైజ్ మిస్ అయిపోతుంది సెకండ్ లో 10వ వంతు మిస్ అయిపోతుంది ఒక వ్యక్తి 14 సెకండ్లో స్టార్ట్ అయినప్పటి ఇంకో వ్యక్తి 8:13 సెకండ్ ఆ 1 సెకండ్ కూడా టార్గెట్ ఇస్తుంది సెకండ్ లో 10వ వంతు కూడా టార్గెట్ ఇస్తుంది భర్త ఆ డిజిటల్ వాచెస్ అటామిక్ వాచెస్ వాడతారు అటామిక్ వాచ్ అంటే సెకండ్ లో 100 వంతులు టార్గెట్ చేస్తుంది అలాంటి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఊపిరి పీల్చే వ్యక్తికి ఆక్సిజన్ కావాలనుకోండి సెకండ్ నిమిషాలకి పెట్టుకుంటారు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ప్రతి గంట అదిలో ఒకదండి అలా గంట టైం మీరు శీలానగర్ దాటి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ పెద్ద థియేటర్ ఉంటుంది అక్కడ ఒక పరిగెత్తే మనిషి బొమ్మ ఉంటుంది రెండు కాళ్ళు ఉంటాయి అక్కడ వాచ్ ఉంటుంది సాయంత్రం రాని ఆ టైం సెన్స్ మనకు అర్థపడు అందుకనే టైం వేస్ట్ చేయకుండా అనుకుంటాను టైం సెన్స్ నేను రక్షించుకున్న కొత్తలో పావు గంట ఎక్స్ట్రా పడుకుంటే ఎంత బాధపడి ఏడుపు వచ్చేసేది 1 అవర్ పడుకోవాలనుకున్నది అప్పుడు మాకు ఆధారం సేమ్ లేవు బాడీ టైం ఆధారపడాలి ఒక పావు గంట ఎక్స్ట్రా పడుకుంటే చాలా ఫీల్ అయ్యేవాడు అంటే పేజ్ స్టార్టింగ్ కాబట్టి ఎక్స్ట్రా పడుకుంటాను ఇప్పుడు కావాలని పడుకుంటాను ఎందుకంటే అప్పుడు ఎవరి కాలంలో టైం ఎక్కువ పడుకోవడం కష్టపడేవాడు కాదు ఎందుకంటే పావు గంట దాటితే నేను చేయాల్సిన పని అది అయిపోతుంది ఆ పావులో చేయలేదు కదా చిన్నప్పటి నుండే మన పిల్లలకు టైం సెన్స్ నేర్పించగలిగితే ఎంత బాగుంటుంది దానికి ఒక ప్రోగ్రామ్ ఉంటే బాగుంటుంది మన పిల్లలకు టైం వాల్యూ ఏవైతే బాగుంది దానికోసం ఏమైనా ఎక్సర్సైజెస్ ఉంటే బాగుంటాయి మన సండే స్కూల్లో కూడా
अलग तो पाता चिपके बहुत फिलहाल को टाइम भी वो चिपके पाता है टाइम कैलकुलेट कैसे पाता है कहीं तो चेंज संडे स्कूल टीचर्स फिलहाल को टाइम भी वो चिपके कुत्ते वालों से पुलिस का नहीं टाइम मिला इन्हें पे उपकरण का गवर्नमेंट उपकरण ऐसा टाइम वेस्ट चेस को कुंडा దాన్ని సద్వినియోగపరచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి సాక్ష్యాలు ప్రత్యేక పాటలు ప్రభు సంఘంలో వినిపించి ప్రభువుని మహిమపరిచే సమయం ఈ సమయాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకుని పోతున్నారు. మూసి చేసి ఒక్కొచ్చే పాట పాడి వినిపించుకుంటున్నారు. అలా రెండు మైకులు తేవండి. నెక్స్ట్ ఎవరైనా పాట పాడాల్సిన సాకి చెప్పండి. ఒక రెడీగా ఉండండి, కట్ చేస్తాం. హల్లెలూయా. దేవాన దేవుడవు నీవేనని నామ Thank you.
సహోదరు సత్సత్ పాడారు మీ పిల్లలను కూడా ఎంకరేజ్ చేయండి మీ పిల్లల్ని ఆ పాట వాళ్ళు నేర్చుకునేటప్పుడు వాళ్ళ మనసులో ఆ పదాలు కూర్చుంటాయి కదా హఠాత్తుగా పరిశుద్ధాత్ముడు వారికి జ్ఞాపకం చేస్తుంటారు పరిశుద్ధాత్మ కార్యానికి అవకాశం మాట వాడితో పాట పాడాలంటే ఆషమాష కాల్చదండి దాన్ని ప్రాక్టీస్ చేయాలి వాళ్ళ పాట కంటతో చేయాలి ఆ పాట మాట మాటికి ప్రాక్టీస్ చేసి దాన్ని దాన్ని కంటెంట్ అవ్వాలి కాబట్టి దాన్ని దృష్టి పెట్టాలి ఎప్పుడైతే దృష్టి పెట్టారో అది వాళ్ళ గుండెతో వాళ్ళ ఆత్మలో గురించిన మాట వాళ్ళ ఆత్మలో పరిచయం పడలేదు కాబట్టి మీ పిల్లలు ఎంకరేజ్ చేయాలి ప్రతిలో ప్రత్యేక పాట పాడడానికి వాళ్ళు చేసిన ద్వారా వాళ్ళ ఆత్మకి క్షేమాభివృద్ధి కలిగిస్తాను రైట్ ఎవరైనా సాక్షి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా ఏదైనా సాక్ష్యం దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలు గొప్ప కార్యాలు సమాధానం హుషారా దేవుడు మీ అందరికీ వందనాలు పాస్టర్ గారికి వందనాలు మా ఫ్యామిలీలో మా హస్బెండ్ తర్వాత మా మట్టి గారు మా హస్బెండ్ తర్వాత బాబు పేరు గాలియలు ఆయన పాస్టర్గా రెండు సంఘాలకు కాపర్గా ఉన్నారు ఊర్లో ఆయనకి చిన్ననాటి నుండి 13 సంవత్సరాల వయసు నుండే షుగర్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగా కంటిన్యూ అవుతా ఉంది ఏజ్ ఎంత ఉంది 30 ఇయర్స్ ఏజ్ ఉంటుంది అంతకంటే ఇంకా ఉంటుంది చిన్న వయసులోనే నాకు షుగర్ అప్పటి నుంచి ఉంది తర్వాత బీపీ తర్వాత థైరాయిడ్ ప్రజెంట్ ఒక 2 ఇయర్స్ నుంచి కిడ్నీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయింది అన్నమాట స్టార్ట్ అయ్యి ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుందో ఇప్పుడు డయాలసిస్ స్టేజ్కి వచ్చింది డయాలసిస్ స్టేజ్కి వచ్చింది కనుక ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయలేదు షుగర్ వల్ల కాలుకి ఒక పుండు కూడా తగిలింది దానివల్ల ఆ రోజు ప్రెసర్ చేయవలసి వస్తుంది చాలా వీక్ అయిపోయారన్నమాట తను చిన్న బాబు పాప ఉన్నారు చాలా చిన్న పిల్లలు వాళ్ళు 1 ఇయర్ కూడా ఉండవు చిన్న బాబుకి అయితే మరి తను ఎంతో మరి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు అందర పాత్రలో తన కోసం మీరు ప్రార్థించాలని నేను చాలా వేదనగా ఉందన్నమాట కుటుంబంలో ఆ పరిస్థితిలో చిన్నపిల్లలు ఉన్నారు తనకి తన పరిస్థితి వెళ్ళి డయాలసిస్ పడితే అది చాలా బాధపడే పరిస్థితి దయతో మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను తన పేరు కామీ ఇప్పటికిప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు ఆ విషయం కూడా ప్రార్థన పెట్టండి మరి ఈ విషయం ఇంకా పెట్టాలని నా మనసులో ఉంది ఎందుకంటే గత చాలా రోజుల నుంచి మేము ప్రేయర్ చేస్తూ ఉన్నాము నా వర్క్ ప్రేయర్ కాదు మా ఫ్యామిలీ ప్రేయర్ కాదు సొంతం అంతా నా కోసం ప్రార్థన చేయాలి నా కుటుంబం కోసం ప్రార్థన చేయాలని నేను ఆశపడ్డాను ఎందుకందరూ ప్రార్థన చేస్తారని ఆశిస్తున్నాను మీరు దాని గారి ఫోటో చేయండి తర్వాత మీ స్లైడ్ ఎక్కువ ఆడియో అది హ్యాండిల్ దయచేసి ఇప్పుడు విన్న వాళ్ళ పేరు రాసుకోండి దాని గారు పాస్ దాని గారు ఆ పరిశ్రమ ఇప్పుడు మీరు ఉన్నారు కదా అలాగే మన గ్రూప్లో కూడా ఆమె పోస్ట్ చేసినప్పుడు మీ ప్రేయర్ టీమ్ కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే చాలా మంది ప్రార్థన పరిచయంలో ఉన్నారు అది పరిచయం వాళ్ళకి పరిశుద్ధాత్ముడు ఆ బర్డెన్ ఇస్తాడు ఆ భారం ఇస్తాడు కనుక మీకు ఎవరైనా నిజంగా అటువంటి పరిచయంలో ఉంటే వాళ్ళు తెలిస్తే ఇలా మా చర్చి పిలియవారు ఉషా గారు వాళ్ళ మంత్రి గారు బావగారి మరియు ఆ విషయాలు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి ప్రేరేపి పంపించారు ప్రార్థన ద్వారా తేదీ కొత్త కార్యాలు చేస్తారు చేశారు మనం అనేక కార్యాలు అందిస్తున్నాం అది గొప్ప అద్భుతాలు ఆశీర్వాదాలు దేవుడు చేసినప్పుడు అన్ని చెవులు ఆయన నామం ఘనపరచబడుతుంది విశ్వాసం విశ్వాసం ఘనపరచబడుతుంది మరి ఇంకెవరైనా సాక్షి చెప్తారా ప్రత్యేకమైన పాట కానీ ప్రేరి కృషిగా మనం చరణం నేర్చుకుందాం
44వ కీర్తనలో యేసు దేవుడు కాంతితో విజయము కలిగించిన యేసుడు అతిశయించు నామమున్న యేసుడు కృపను బట్టి విమోచన చేయువాడు యేసుడు 44వ కీర్తనలో యేసు దేవుడు కాంతితో విజయము కలిగించిన యేసుడు అతిశయించు నామమున్న యేసుడు కృపను బట్టి విమోచన చేయువాడు యేసుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త ఓకే నిపుణులు మరి చేయండి జై జయ చెప్పడానికి జై జయ చెప్తారా హలో యేసు మహారాజుకే పాపల రక్షణ యేసు క్రీస్తుకే రోగుల వైద్యం యేసు క్రీస్తుకే శాంతి దాతే యేసు క్రీస్తుకే ముక్తి దాతే యేసు క్రీస్తుకే మనకి మళ్ళించి తిరిగి పెట్టిన యేసు క్రీస్తుకే తొందరపడి రాబోతున్న యేసు క్రీస్తుకే బోలో యేసు మహారాజుకే కేవలం సాక్ష్యాలు చెప్తారా ప్రత్యేక పాటలు ప్రార్థనా విజ్ఞాపనలు పండుగ కరెక్ట్ గా కలిగిస్తుంది పండుగ సెలవులు అందరూ వాళ్ళు వాళ్ళు ఉద్యోగాలు రైట్ మనం వర్తమానంలో పెడుకోవాలి పౌలు ప్రయాణాల కోసం మనం ధ్యానంలో ఫస్ట్ ప్రయాణం మన ఇప్పుడు ధ్యానం చేస్తున్నా ఆ చివరి పాప మనం ఈరోజు ధ్యానం చేయగలుగుతాం నేర్చించిన పరిస్థితిలో ఉన్నాను 2 సంవత్సరాలుగా కరోనాతో కట్టుబడి నిరాశతో నిస్కృతితో ఉన్నాను మా ప్రియులను పోగొట్టుకున్నాము మా పరిస్థితులన్నీ కారుమారయ్యాయి నెక్స్ట్ ఇయర్ గురించిలో తెలియదు డెల్టా అన్నారు ఒమిక్రాన్ అన్నారు ఇంకేం జరుగుతుందో తెలియదండి ఇలాంటి పరిస్థితుల్లో నీవే మాకు సహాయం చేయగలవా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో నీవే మాకు నేర్పించి ప్రభువా నాయన ఈ పరిస్థితిలో సహవాసం కూడా కోల్పోయారు ఒకరినొకరు కలుసుకునే ఆ పరిస్థితి కూడా కోల్పోయాను మాకు ఇప్పుడు సహవాసం కూడా లేదు పరిశుద్ధాత్మ సహాయం తప్ప ఏమీ లేని పరిస్థితిలో ఉన్నాం తండ్రి నేను వాక్యం ఒక్కటే మాకు ఆధారం ఆ వాక్యాన్ని ధ్యానిస్తుంది అని ఆత్మకార్యం జరిపించాను యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ నాతో మాట్లాడు యేసయ్య నాతో మాట్లాడు దేవుడా నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీతోనే ఉంటాను నాలో మీ ఆత్మకార్యాలు ముందుగా జరగాలి నాలో మీ ఆత్మకార్యాలు ముందుగా జరగాలి నేను మీలో మారుకోవాలి నేను మీలో మారుకోవాలి నాతో మాట్లాడితే కూడా మీతో మాట్లాడు
Nato matadu Yesaya Srimate Untaro Aradhana Samayani Sannidhike Dhanu Akshami Swaramunine Bhagupadhanu Aradhana Samayani Sannidhike Dhanu Akshami Swaramunine Bhagupadhanu Antarantha Purindhya Palapadu Jeevistaro Antarantha Purindhya Palapadu Jeevistaro Andhakara Shaktilaro Nelivistaro Andhakara Shaktilaro Nelivistaro Nato Matale Devo Nito Nelantaro Nato Matale Yesaya Srimate Untaro Nato Matale Devo Nito Nelantaro Nato Matale Yesaya Srimate Untaro Nalo Niyatta Kayalo Indira Saranami Nalo Indira Saranami Nenu Niyu Kulo Niki Haruko Vali Nenu Niyu Kulo Niki Haruko Vali Nato Matale Devo Nito Nelantaro Nato Matale Yesaya Srimate Untaro Nato Matale Devo Nito Nelantaro Nato Srimate Untaro Akhila Sahavasaya Santohistaru Akhayata Anuragamulanu Aswadistaru Akhila Sahavasaya Santohistaru Akhayata Anuragamulanu Aswadistaru Vishudeha Bhagamulena 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 Nato Matale Devo Nito Nelantaro Nato Matale Devo Srimate Untaro Nato Matale Devo Nito Nelantaro Nato Matale Devo Srimate Untaro Nalo Priyatma Kayalo Indira Saranami Nalo Indira Saranami Nenu Niyukulo Nikaruko Vali Nenu Niyukulo Nikaruko Vali Nato Matale Devo Nito Nelantaro Nato Matale Devo Srimate Untaro Nato Matale Devo Nito Nelantaro Nato Matale Devo Srimate Untaro Sakshikatmaro Maratsani Kavala Patmanma Avasahaya Chalo Yesu Namo Prabhu Snantali లాస్ట్ వీక్ మనం చదివేటప్పుడు నేర్చున్నాం పౌలు వాళ్ళు వెళ్ళి చనిపోయారు అనుకొని పట్టణం వెళ్తూ మీట్ చేశారు అపోస్తలుల పత్రాలు రాస్తే 19వ చదువుతాను చూడండి అంత్యోకియ నుండి ఈ కొన్న నుండి యూదులు వచ్చి జనసమూహాలను తమ పక్షముగా చేసుకొని
पौन राी अत चल अट्ठा वेपल की अत बनपड़ा मैं चूंड पौन एट पड़ा पौन शील रगल మల్సేటే 13:50 చూడండి 13:50 ప్రభు వాక్యం ఆ ప్రదేశం అంతా వ్యాపించింది కానీ యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణకు ప్రముఖులను లేపి పౌలుకు బర్నబాకును హింస కలుగు చేసి వారిని తమ ప్రాంతం నుండి వెళ్ళగొట్టింది. వీరు తమ పాదధూళిని వారితో తిప్పివేసి వీరికి వచ్చి అయితే శిష్యులు ఆరాధనలు పరిశుద్ధాత్మ లీనలు వారైంది. ఈ క్రమంలో జరిగింది ఏమైనా ఇక్కడ 3వ వచనం. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలం గడిపింది. ప్రభు వచ్చిన సూచక్రియలను అద్భుతము చేయించి తన కృపావాక్యములకు సాక్షి ఇప్పించుచున్నాను. ఆ పట్టణము చరిత్రము భేదములు పట్టు దాకుండా యూదుల పక్షపు అపోసల పక్షంగా ఉండేవి మరియు అన్ని చోట్ల యూదులు తమ అధికారులతో కలిసి వారి మీద పరిపాలన అవమానపరిచి వాళ్ళు నుండి సంపూర్ణంగా అప్పటి వరకు కలిసే ఉన్నారు కదా. ఆ తర్వాత 17వ వచనంలో పౌలు చేసిన దాన్ని చూసి లుక్యోనియా భాష దేవతలు మనుషులు మార్చి మన మీద దిగువచ్చున్నారు కేకలు వేసి బర్నబాకు దిగుతారు. పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతను గమ్యాన్ని తెలుపుతారు. పౌలుకు మాత్రమే వాళ్ళు చెప్పేలా పనిచేస్తారు. బర్నబాని వాళ్ళు ఎదుగుతే పౌలు కావాలి ముఖ్య ప్రసంగి. ఎక్కువ పని చేసేవారికి ఎక్కువ దెబ్బలు ఉంటాయి. ఇప్పుడు మనం ఏమని ప్రార్థించేస్తాం, ప్రభు నాకు ఎక్కువ సేవ ఏమి ప్రార్థిస్తా అంటే ఎక్కువ దెబ్బలు తిరిగి అనగలం చేసి దాని దాని కాన్సిక్వెన్సెస్ కోసం కూడా ఆలోచించాలి. అయితే చూడండి